రాబోయే ఎలక్షన్స్ మనకు చాలా కష్టంగా ఉండొచ్చు. ఎందుకు సార్? అసలే మనం 10 సంవత్సరాల నుంచి అపోజిషన్ లో ఉన్నాం. పోయిన ఎన్నికల్లో మనం 50 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్స్ చూస్తుంటే అధికార పార్టీ మరింత బలపడి మన పార్టీ 20 సీట్లకే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. పైగా మన నియోజకవర్గం డిలిమిటేషన్ లో జనరల్ అయింది. సార్, చైతన్య బాబు కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్. ప్రిన్సిపలా? అవును సార్. వన్ సెకండ్. హలో సార్, నమస్తే అండి. నమస్తే ప్రిన్సిపల్ గారు, చెప్పండి. సార్, ఓ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే పదవికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన వారు మీరు. మీ అబ్బాయి అవన్నీ మర్చిపోయి కాలేజీలో వీధి గుండాల్లో ప్రవర్తిస్తున్నాడు సార్. ఏం జరిగింది? ఇప్పటిదాకా ఎన్ని చేసినా భరిస్తూ వచ్చాను. ఎన్ని బ్యాక్లాగులు ఉన్నా ఫైనల్ ఇయర్ కి ప్రమోట్ చేశాను. కనీసం ఇప్పటికన్నా రౌడీస్ అన్ని రాగింగ్ ని పక్కన పెట్టి కోర్స్ ఫినిష్ చేయమని చెప్పండి సార్. అలాగే చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. సార్, అయితే మన కార్యక్రమం గురించి, మనం ఈ విషయం గురించి మళ్ళీ తర్వాత కలిసి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు వెళ్ళండి. ఇప్పుడు మారాడు. బాబున్నాడా? ఏ బాబు, చిన్నబాబా వాళ్ళ బాబా? అంటే చిన్నబాబు అంటే ఓం కొడుకు, పెద్ద బాబు అంటే ఓం మంత్రి దేవానంద్ బాబు, హోమ్ మినిస్టరు. ఇంతకు నీకు ఏ బాబు కావాలే? చిన్నబాబే. లోపల ఏదో పనిలో ఉన్నాడు, కొంచెం ఆగు. క్షమించండి సార్, నన్ను వదిలేయండి. నేనేమన్నా దేవుణ్ణా? ఉప్పు కారం తింటున్న సామాన్య మానవుడిని, నాలుగు అక్షరాలు చదివి నాలుగు మొక్కలు నాటి రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించండి, అంతేగాని రాజకీయాల్లో దిగి రాష్ట్రాన్ని మార్చేయాలని అనుకోకూడదు. ఏంటి, నా నియోజకవర్గంలో నా గురించి బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నావంట? నన్ను వదిలేయండి, నాకు రాజకీయాలు వద్దు సార్, నేను వెళ్ళిపోతాను సార్. లేదురా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, మార్చినా మార్చేస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేయకూడదు, అలాగే నిన్ను వదిలి నన్ను నేను మోసం చేసుకోకూడదు. నా కంట్లో నలుక పడితే తీసేస్తా, అలాగే నా దారికి ఎవరన్నా అడ్డొస్తే. మిమ్మల్ని కలవడానికి వచ్చారు అన్నా? అది దెబ్బలు తిని నా ఓదార్పు కోసం వచ్చారా? ఎవడినైనా తన్నొస్తే గర్వంతో గంతేస్తా, గాని ఓటమిని ఓర్చుకునే టైప్ కాదురా మనది. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు మా దగ్గరికి రావడం జరిగితే పర్మనెంట్ గా లేపేస్తా. ఆడియో విన్నారు కదా, వీడియో వద్దనుకుంటే ఈయన దగ్గర రాకుర్రి. రే, ఏంట్రా మందు గ్లాస్ వదిలేసి ఖాళీకి కూర్చున్నావు? మనసేం బాగలేదురా. ఏ, ఎందుకని? చైతన్య గురించిరా, వాడికి తల్లి లేనట్టు తెలియకుండా ఉండాలని గారవంగా పెంచాను. వాడి ప్రవర్తన చూస్తుంటే మీ సంధ్యా చందుల్లో కాకుండా కాలేజీలో గొడవలు ర్యాగింగ్లంటూ తిరుగుతున్నాడు. రే, వాడే తెలుసుకుంటాడులేరా, అయినా మేమంతలేమా? అంతెందుకురా, వాడి ఆలోచన విధానాన్ని మనం మార్చగలిగితే వీళ్ళెవ్వరూ పనికిరారు. అంత తెలివిగలడు వాడు. పదరా, చైతన్యతో మాట్లాడదాం. వాడు చిన్నపిల్లాడురా, వదిలేయండి. ఆల్కహాల్ బ్యాక్. ఏంటక్కల్ పార్టీ వదిలేసి ఇలా సిగరెట్స్? వదిలే. అవును, ఏంటి ఇక్కడ దెబ్బ? ఏం లేదు అంకుల్, కాలేజీలో చిన్న గొడవ. రే, కాలేజీకి వెళ్తే పుస్తకాలతో కుస్తీ పట్టామా, ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగామన్నట్టు ఉండాలి, కానీ ఈ గొడవలు ఏంట్రా? చైతన్య, నీ గురించి నీ ప్రవర్తన గురించి మీ నాన్న ఎంత బాధపడుతున్నాడు తెలుసా? నా గురించా? ఎందుకు బాధపడటం? కాలేజ్ లో ఇదంతా కామన్ అంకుల్. అంతెందుకు, మీ టైంలో ర్యాగింగ్ లేదా? ఉంది, మా రోజుల్లో కూడా ఉంది. ర్యాగింగ్ అనేది నదీ సంగమంలాగా ఉండాలి, కానీ బీటల వారిని ఎడారిలా ఉండకూడదు.
మన భారతదేశంలో వివిధ కులాలు మతాలు భాషా ప్రాంతాల సంఘ సంస్కృతి మిళితం చేసి ఒకే తాటిపై తీసుకొచ్చేట్టు ఉండాలి. కానీ పులి జింకలను వేటాడినట్టు కాదు. అలాగే నువ్వు ఒక లీడర్ లాగానో హీరో లాగానో ఉండాలి, కానీ విలన్లా కాదు. అలాగే జీవితంలో మీరు కూడా పైకి రావాలని, మాకంటే బాగుండాలని మీ నాన్న కోరిక, మా ఆశరా. చేతు వస్తా పదరా. ఉంటాయి ఏటేటా వాళ్ల విగ్రహాలు వేల సంఖ్యల్లో పెరుగుతుంటాయి, కానీ రాణిదల్లా సమసమాజం. అది రావాలంటే స్వచ్ఛందంగా వదులుకోవాలి, స్వార్థాన్ని వదులుకోవాలి. దళిత పండుగ బలహీన వర్గాల సామాజిక